చిన్నగంజాం నుండి దేవుని సేవకులు సమీర్ అన్న గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దానికి ముందుగా వాక్య సహాయం కొరకు క్లుప్త ప్రార్థన చేసుకుందాం. ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ నుండి జేసన్ అన్న గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమ గల ప్రియ పరలోక తండ్రి ప్రభా, మరొకసారి ఈ సాయంకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన యొక్క గొప్ప భాగ్యం కొరకై సమయం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇలాగూ ప్రభా యొక్క జిమ్ మీటింగ్ లో మేము చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు ప్రభా, మరి గానము పదగానముల చేత మిమ్మల్ని స్తుతించుటకు మీ యొక్క వాక్యం వినుటకు మీరు మాకు అనుగ్రహించిన సమయం కొరకై మీకు స్తోత్రాలు. సోదరుడు సామ్యూల్ గారిని తండ్రి ఇదినాన్న మీరు మా ముందు నిలబెట్టి మీ యొక్క వాక్యాన్ని మాకు వినిపిస్తుండగా మీ కృప అనుగ్రహించండి. మీ దాసున మీ శివచాటున మరుగుపరిచి మీ మాటలు మీరు మాకు అనుగ్రహించమని మేమందరం కూడా మేలు దిద్దుపాటు ప్రోత్సాహము పురికొల్పు ఆశీర్వాదము దీవెన పొందినట్లు మీ కృప దయచేయమని మమ్మల్ని దేగలాస్తలు కప్పు చెప్పుకుంటూ ఏసయ్య దివ్యనామం ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె ప్రకాశం జిల్లా నుండి దేవుని సేవకులు సమ్మేళన గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. తొమ్మిది గంటల వరకు అన్న మనకు వాక్యం అందిస్తారు. మేలు పొందాం. ఓకేనా? ఓకే. ప్రభునందు ప్రేమైన సోదరులరా, మీ అందరికి ప్రభు నాను ప్రేమను నా తెలియజేస్తా ఉన్నా. ఇటీవల కాలంలో ప్రభు నా మనసులో ఉంచిన ఒక ప్రాముఖ్యమైన లేఖన భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. దేవుని వాక్యాన్ని చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇటువారి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలో దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండగా పౌలు భక్తుడు గలతీయులు ఉన్న పరిశుద్ధులకు ఒక ప్రాముఖ్యమైన సంగతి తెలియజేస్తా ఉన్నాడు. అదేమంటే ఆత్మీయంగా ఫలించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి, అది వాస్తవమే. కానీ ఆత్మ ఫలాలు ఫలించే అనుభవంలోకి రావాలి అంటే, ఆత్మీయంగా ఫలించే అనుభవంలోనికి మనం రావాలి అంటే సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. సిలువ వేయబడిన అనుభవంలోనికి రాకుండా మనం ఆత్మ ఫలాలు ఫలించలేం. మూడంతలు సిలువ వేయబడిన అనుభవంలోనికి మనం రావాలి. మూడంతలు సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. అందులో మొదటిది నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఒక పేజీకి తిప్పండి. 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువబడినాను, ఇక జీవించేవాడును నేను కాను, క్రీస్తు నాయందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసం వల్ల జీవించున్నాను. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు సహోదరులరా, ఒక ప్రాముఖ్యమైన విషయం, అద్భుతమైన విషయం ఏమంటే నేను సిలువ వేయబడ్డాను అంటాడు. నేను సిలువ వేయబడ్డాను. నేను అనేవాడు మన జీవితాల్లో సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. ఇది నిజానికి చాలా 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 కష్టమైంది. మన అంతరంగంలో సిలువ ఉంటుంది, సింహాసనం ఉంటుంది. సింహాసనం పైన ప్రభు ఉంటాడు, సిలువ పైన మనం ఉండాలి. ఇక్కడ మనం ఉండాల్సింది ఎక్కడంటే నేను అనేవాడు సిలువ పైన ఉండాలి. నేను అనే
వ్యక్తిగా నేను సిలువ పైన ఉంటే సింహాసనం పైన ప్రభు ఉంటాడు. సింహాసనం పైన నేను అనేవాడు ఉంటే, సింహాసనం పైన నేను అనేవాడు ఉంటే సిలువ పైన ప్రభు ఉంటాడు. మన జీవితాల్లో, అనుదిన జీవితంలో నేను అనేవాడిని ఎప్పుడు సిలువ వేసే అనుభవంలో మనం బ్రతకాలి. ఎప్పుడు సిలువ వేసే అనుభవంలో మనం బ్రతకాలి. దాచుకోవటానికి ముందుకు వస్తాడు నేను అనేవాడు. విస్తారంగా సంపాదించి పోగు చేయడానికి ముందుకు వస్తాడు నేను అనేవాడు. నేను అనేవాడు శ్రేష్టమైన వాటిని కోరుకుంటాడు, శ్రేష్టమైన వాటిని కోరుకుంటాడు, విలువైన వాటిని కోరుకుంటాడు, అందరికంటే ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ప్రభు మనసు అయితే, ప్రభు మనసు దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస జీవితంలో మనం క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తు వలె జీవించాలి అంటే సిలువ వేయబడిన అనుభవంలోనికి మనం రావాలి, సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. మనం ఆత్మీయంగా ఫలించాలి అంటే ఈ మూడంతల సిలువ వేయబడిన అనుభవంలోనికి మనం రావాలి. ఈ అనుభవంలోనికి రాకుండా మనం ఫలించడం సాధ్యం కాదు. నేను చాలా స్థలాల్లో ఈ మాటలు జ్ఞాపకం చేశాను ఇప్పటికే, మరలా నేను మీకు కూడా ఈ సంగతులు జ్ఞాపకం చేసి నేను దాటి వెళ్తాను. లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నేను అనేవాడు సిలువ వేయబడాలి. ఒకసారి పౌలు గారి దగ్గరికి అపవాది వచ్చి అడిగాడట, పౌలు గారు ఒకసారి నాతో వస్తారా అని. ఆయన అన్నాడట, నేను ఖాళీగా లేను, నేను సిలువ వేయబడ్డాను, సిలువ పైన ఉన్నాను, నేను రాలేను నీతో అన్నాడు. చాలా దినాల తర్వాత మరలా వచ్చి అపవాది అడిగితే అప్పుడు ఇలా అన్నాడట, నేను నిన్ను సిలువ వేశాను అని. మనం ఇలాంటి శ్రేష్టమైన అనుభవంలోనికి రావాలి. ఇలాంటి శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన అనుభవంలోనికి మనం వస్తే మనమిష్టమే ప్రభు పరలోకం బాగా సంతోషిస్తుంది. సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు రెండో మాట చూడండి. ఇక్కడే మనం చదువుకున్నాం ఐదో అధ్యాయం 23-24. ఇటువాడికి విరోధమైన నియమం ఏది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరమును దాని ఇచ్చలు దాని దురాశలు సిలువ వేసిన అనుభవంలోనికి మనం రావాలి. శరీరము దాని ఇచ్చలు దాని దురాశలు, శరీరం యొక్క ఇష్టాలు ఎలా ఉంటాయి, శరీరం యొక్క ఇచ్చలు ఎలా ఉంటాయి, ఇచ్చ వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారండి అంటారు కొన్నిసార్లు. ఇచ్చ వచ్చినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటారు. మనం ఆత్మీయ జీవితంలో ఫలించే అనుభవంలోనికి రావాలి అంటే శరీరాన్ని దాని ఇచ్చలను సిలువ వేసిన అనుభవంలోనికి రావాలి, శరీరాన్ని సిలువ వేయాలి. సహోదరులరా, ఇక్కడ ఒక మాట, కులానికి సిలువ వేయబడాలి, కులానికి సిలువ వేయబడాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు రక్షించబడ్డాం 20-30 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంకా మన జీవితాల్లో కులం పోలేదు, కులం పోలేదు. కులం శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? చాలా మంది జీవితాల్లో నేను ఇవి జ్ఞాపకం చేయటం ఇప్పుడు సమయం కాదు, ఇది టైం కాదు కానీ ఆలోచన చేస్తారని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. శరీర సంబంధమైన వాటిని సిలువ వేసే అనుభవంలోనికి మనం రావాలి. శరీరాన్ని మనం సిలువ వేయకపోతే అది మనల్ని సిలువ వేస్తుంది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 6:14 అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమును, లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. దానివల్ల నాకు లోకమును, లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేస్తూ లాస్ట్ లో అంటాడు, అద్భుతమైన మాట అంటాడు 15 క్రొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుటే ఎందు పొందకపోవటే ఎందు ఏమీ లేదు అంటాడు. న్యూ క్రియేషన్, క్రొత్త సృష్టిగా మనం ఎప్పుడు మార్చబడగలము అంటే సహోదరులరా,
నేను అనేవాడు సిలువేయబడాలి, శరీరాన్ని సిలువేయాలి, లోకాన్ని సిలువేసిన అనుభవం. చాలాసార్లు లోకం మన పైన ప్రభుత్వం చేస్తూ ఉంది, శరీరం మన పైన ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను అనేవాడు మన లోపల ఉన్న నేను అనేవాడు మనం చాలాసార్లు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నాం. దేవునికి సంతోషమే ఉండదు. అసలు మనం ఆత్మీయంగా ఫలించాం. ఫలించాలి అంటే ఈ మూడంతల సిలువ వేయబడిన అనుభవంలో మనం బ్రతికిన తర్వాత అప్పుడు మనం ఫలించగలం. ఇప్పుడు రండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. 9 సంగతులు చెప్పబడ్డాయి. ఈ 9 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు 16వ వచనం 5:16 చూడండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుండి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. సహోదరులారా, ఆత్మానుసారమైన జీవితం ఎప్పుడు మనం జీవించగలం? నేను అనేవాడు అనేవాడిని సిలువేసినప్పుడు, శరీరాన్ని సిలువేసినప్పుడు, లోకాన్ని సిలువేసిన అనుభవంలో మనం బ్రతికినప్పుడు అప్పుడు మనం ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తాం. ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించిన తర్వాత అప్పుడు మనం ఫలిస్తాం. అయితే దానికి ముందుగా కొన్ని సంగతులు జ్ఞాపకం చేశాడు. 18వ వచనం మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యంలో స్పష్టమైన అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. సహోదరులారా, చాలా చాలా విశదీకరించి మాటలు చెప్తా ఉన్నాడు. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునలేరు. 16 ఉన్నాయి. వీటిలో ఏవి కూడా మనం చేయకూడదు. ఇట్టి వాటిలో ఏమి మనం చేయకూడదు. చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఆత్మీయంగా మనం ఫలించాలి. ఆత్మ ఫలాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు 25వ వచనం చూడండి. 5:25 మనము ఆత్మను అనుసరించి జీవించే వారం అయితేమో ఆత్మను అనుసరించే క్రమముగా నడుచుకుందాము. ఆత్మను అనుసరించి జీవించాలి అంటే ఈ మూడింటిని సిలువ వేయాలి. 1 నేననేవాణ్ణి, 2 శరీరాన్ని, 3 లోకాన్ని సిలువ వేసిన అనుభవంలోనికి మనం వస్తే అప్పుడు అద్భుతమైన జీవితాన్ని మనం జీవించగలం. అందులో మొదటిది ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తాడు. మనం మన ఆత్మీయ జీవితంలో ప్రేమించే అనుభవంలో ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక నేను జ్ఞాపకం చేస్తాను. ప్రేమ అనే ఒక మాటనే నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 9 సంగతుల్లో చాలా మంది ఏమంటారంటే, ఒక రైట్, ఒక బత్తాయి పండ్లో ఎలాగో 9 తొనలు ఉంటాయో మన విశ్వాస జీవితంలో ఈ ఫలాలు ఉన్నాయి కదా. ఇందులో మొదటిది ప్రేమ. ప్రేమలో మనం ఫలించాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ప్రేమలో మనం ఫలించాలి. దాన్ని జ్ఞాపకం చేస్తూ చూడండి, ప్రేమను గురించి ఎంత ఇంపార్టెంట్ గా దేవుని వాక్యం తెలియజేస్తా ఉందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును, గణగణలాడు తాళమున ఎందును. మనుషుల భాషలు సహజంగా మనకి చాలా తక్కువ వస్తాయి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి చాలా మందికి ఉంటుంది, కానీ ఇంగ్లీష్ రాదు.
అది మనుషుల భాష. తర్వాత హిందీ, ఇంకా మన దేశంలో ఉన్న పరిస్థితులను చూస్తే తమిళు, మలయాళం ఇవన్నీ అంత తొందరగా రావు. చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, దేవదూతల భాష. ఇన్ కేస్ నువ్వు భారతదేశంలో ఉన్న భాషలన్నీ మాట్లాడగలిగిన, దేవదూతల భాష మాట్లాడగలిగిన ప్రేమ లేని వాడవైతే, ప్రేమ లేకపోతే, ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటాడు. ఇంకా రెండవ వచనం జ్ఞాపకం చేస్తాను, ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతు ఎరిగిన వాడైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడైనను, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను అంటాడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడు. ఈ మాటలు కొంచెం ఆలోచించేయండి. ప్రవచించటం అంటే జరగబోయేదని చెప్పటం. ఇట్ ఇస్ నాట్ సింపుల్ థింగ్, ఇది అంత చిన్నదేం కాదు. జరగబోయేదాన్ని చెప్పగలగటం అనేది ఎంత ఆత్మపూర్ణుడైన వ్యక్తి అయితే చెప్పగలడు. ఆత్మపూర్ణుడైన వ్యక్తి అయితేనే జరగబోయే సంగతులను చెప్పగలడు. అయితే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు సహోదరులరా, ప్రవచించే కృపావరము ఉన్నా మర్మములన్నీయు జ్ఞానమంతు ఎరిగిన వాడైనా, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనా, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడని అంటాడు. ఆ కంపారిజన్ మనం అర్థం చేసుకోవాలి. ఎంత అద్భుతంగా ఈ సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరులరా, మన జీవితాల్లో దైవికమైన ప్రేమను కలిగి ఉండాలి. దైవికమైన ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమను ఎంత ఎక్కువగా కలిగి ఉండాలి అంటే ఇక్కడ ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేస్తూ అంటాడు, మూడవ వచనం 13:3, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇందాక శరీర కార్యాలు 16 చదివాను కదా, శరీర కార్యాలు మీకు 16 చదివాను. కానీ ఒక్క ప్రేమను గురించిన కార్యాలే ఇక్కడ 13:4 చూడండి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయచూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండను. అంటే వండర్ఫుల్, ఒక్క ప్రేమలోనే అక్కడ 16 విషయాలు చెప్పాడు కదా శరీర సంబంధమైన కార్యాలు, ఇక్కడ ఒక ప్రేమలోనే 16 విషయాలు చెప్పాడు. ఒక ప్రేమలోనే 16 సంగతులు చెప్పబడ్డాయి. సహోదరులరా, మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో దైవికమైన ప్రేమను కలిగి ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభువు సంతోషిస్తాడు. మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. చాలా దినాల క్రితం ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఒక అనాథని, అంటే తల్లిదండ్రులు లేని బిడ్డలను పెంచే ఒక పాఠశాలలో ఒక ఫారినర్ ఒక బాబును దత్తత తీసుకొని పెంచింది ఆమె. ఆ బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. భారతదేశంలో ఉన్నతమైన క్యాడర్లోకి వెళ్ళాడంటే కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అయిన తర్వాత తనకి తను పెంచిన తల్లిని చూడాలనిపించింది. ఆమె స్కాట్లాండ్లో ఉంది. తల్లిని చూడాలనిపించి ఇంకా బయలుదేరి వెళ్ళాడు. అయితే ఇతని చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటో ఆమె దగ్గర ఉంది, ఆమె ఫోటో తన దగ్గర ఉంది. ఫొటోస్ తీసుకొని వెళ్ళాడు. వెళితే ఆమె ఇల్లు ఎక్కడా అని విచారిస్తే ఆ గైడు పొలాల్లో ఉన్న ఒక రేకుల షెడ్ ఇంటికి తీసుకెళ్ళాడు. చాలా దీన స్థితిలో ఉంది ఆమె. చాట్లో ధాన్యాన్ని పోసుకొని బాతులను పెంచుతా ఉంది. బాతులకి మేత వేయడానికి వచ్చింది బయటికి. ఇంకా తను వస్తున్నానని చెప్పాడుగా, తన కొరకు ఎదురు చూస్తూ ఉంది. వచ్చిన తర్వాత దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. చాలా దీనురాలు అనమాట, చాలా దీనురాలు. ఆమెను చూసేసరికి తనకు ఆశ్చర్యం అనిపించింది. కళ్ళమంట నీళ్లు వచ్చేసినాయి. చాలా ఉన్నతమైన రిచ్ కండిషన్ లో ఉంటావు అనుకున్నానమ్మా, ఏంటి ఇలాంటి స్థితిలో ఉన్నావు అంటే, అప్పుడు ఆమె చెప్పింది, అవును బాబు, నేను ఈ స్థితిలోనే
నేనున్నాను, దేవుడు నాకు ఇచ్చిన స్థితి ఇదే అని. మరి ఈ స్థితిలో ఉండి నన్ను పెంచటం నీకు ఎలా సాధ్యమైంది? నాకు ధనాన్ని పంపించి, నాకు చదువుల కొరకు డబ్బు పంపించి నన్ను ఎలా పెంచావు అంటే, ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా, నా హృదయాన్ని చాలా బ్రద్దలు చేసింది అది. ఆమె చెప్పిన మాట ఏంటంటే, ప్రభు ప్రేమ, ప్రభు ప్రేమ, ప్రభు ప్రేమ నా హృదయాన్ని ప్రేరేపించింది నాయన. ప్రభు ప్రేమను బట్టే నేను చేయగలిగాను. నా స్థితిని నేను ఆలోచించలేదు, ప్రభు ప్రేమను బట్టి ఈ కార్యాన్ని చేయగలిగాను. దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, లేఖనంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, లేఖనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, భారతదేశానికి వచ్చి అద్భుతమైన పరిచర్ చేసి వెళ్ళిపోయిన దైవ సేవకులు విలియం కెరీ గారు ఆయన సమాధి పైన ఇలా రాసింది, పురుగు వంటి వాడను అని. ఆ మాటలు ఆ సమాధి చూడటానికి వెళ్ళి చదువుకొని చాలా ఏడుపు వచ్చింది. ఎంత తగ్గించుకొని బ్రతికారు, ఎంత తగ్గించుకొని బ్రతికారు. ఇంచుమించుగా అనేక భాషల్లో బైబిల్ని తర్జుమా చేసి ప్రభు ప్రేమను భారతదేశానికి పంచిచ్చిన వ్యక్తి తను తాను ఒక పురుగుగా అభివర్ణించుకొని తన యాత్ర ముగించాడు. సహోదరులరా, మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండాల్సింది దైవికమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, దైవికమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. 16 సంగతులు జ్ఞాపకం చేస్తూ 16 సంగతులు 13 వచనం చూడండి, 13:13 వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమయ. మనం ఎంత ప్రేమను కలిగి ఉన్నాం, ఎంత ప్రేమను కలిగి ఉన్నాం. 14:1 వచనం, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు, ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటాడు, ప్రయాసపడండి అంటాడు. సహోదరులరా, ప్రయాసపడే అనుభవాన్ని మనం కలిగి లేకపోతే రేపు నష్టపోతాం. ఎంత నష్టపోతాము అంటే, ఎంత నష్టపోతాము అంటే, మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 7:7, చూస్తారా, మత్తయి సువార్త 7:7 21 వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను, అక్రమము చేయవర్లరా, నా ఇద్దరు నుండి పొండని వారితో చెప్పుదును. ఏంటి మాట? నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే, నీ నామం అన్నారు వాళ్ళు. సోదరులారా జాగ్రత్తగా ఉండండి, నీ నామమున అద్భుతాలు చేశాం, దయ్యాలు వెళ్ళగొట్టాం, ఇంకేమన్నారు, ప్రవచించాం, ప్రవచనాలు చెప్పాం, ప్రవచనాలు చెప్పారు, అద్భుతాలు చేశారు, అన్ని చేశారు, ఆయన నామంలో చేశారట. ఆయన నామంలో చేస్తే ఆయన అంటాడు, మీరెవరో నేను ఎరగను అంటాడు. ఏంటిది? నాకైతే చాలా ఆశ్చర్యమైంది, భయమైంది. ఎన్నోసార్లు చదువుకున్నాను ప్రభు నమ్ముకుని ఇప్పటికి 30 సంవత్సరాలు దాటింది. ఇటీవల లేఖనాలనే ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నప్పుడు చాలా దుఃఖం అవుతా ఉంది, చాలా బాధ అవుతా ఉంది. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మన జీవితాల్లో ఆర్టిఫిషియల్ విశ్వాస జీవితం కాదు, దైవికమైన ప్రేమ చేత మనం నింపబడాలి, దైవికమైన ప్రేమ చేత మనం నింపబడాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రభునందు ప్రేమైన సోదరులారు, దీనికి రైట్ వేలో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ప్రభు అంటాడు, మీరెవరో నేను ఎరుగను, నా ఇద్దరు నుండి పొండి అన్నాడు. అద్భుతాలు చేశామన్నారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, ఆయన నామంలో చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరమైంది, ఆయన నామంలో చేశామన్నారు. నేను దీని గురించి ఎక్కువ వివరించదలంచట్లేదు, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25 చూడండి, మత్తయి సువార్త 25:31 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉండినప్పుడు, 33 వచనం, కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా,
రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అన్నాడు. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిక గుంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గునియుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పి గునియుండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైండుట చూచి నిన్ను చేర్చుకుంటమి, దిగంబరమైండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగిమైండుట ఏనను, చెరసాల ఉండుట ఏనను చూచి నిద్దకు వచ్చితమని ఆయనను అడిగేదారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకనికి మీరు చేసిందిరు కనుక నాకు చేసిందిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. సహోదరులరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఆరు సంగతులు ప్రభు మాట్లాడాడు. ఈ కార్యాలు చేసిన వారు దూరంగా నిలబడ్డారు. దూరంగా నిలబడి ఉంటే ప్రభు అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులరా, లోకం పుట్టినందు మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఇక్కడ వీళ్ళేం అద్భుతాలు చేయలే. సహోదరులరా, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. నేను కూడా చాలా విపరీతమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండేవాడిని. వీళ్ళేం అద్భుతాలు చేయలే, ఆశ్చర్యకార్యాలు ఏం చేయలే. వారు చేసిన కార్యం ఏంటంటే ఆరు సంగతులు వారు చేశారు. ఆకలిగా ఉన్నారు, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టారు. ఆకలిగొన్న వానికి అన్నం పెట్టే అనుభవం ఉందా మనకి? రక్షించబడ్డం మంచిదే, కానీ పూర్వ దినాల్లో ఉన్న తల్లులు తండ్రుల ప్రేమ నేటి దినాల్లో ఉన్న విశ్వాసంలో కంటికి కనిపించట్లేదు. ఆర్టిఫిషియల్ గా మారిపోయినట్టున్నాం. పుస్తకాలు చదవటం నాకు చాలా ఎక్కువ ఇష్టం. అందులో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక తల్లి ఒక వ్యక్తికి ఆహారం పెడుతూ, అన్నం పెడుతూ ఇలా అడిగిందట, అయ్యా ఇక్కడికి వస్తే నేను నీకు భోజనం పెడతానని ఎవరు చెప్పారంటే, అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, అమ్మా నేను 3 రోజులైంది భోంచేసి బస్టాండ్లో కూర్చొని ఉన్నాను, ఆ ఎదురుగా ఉన్న గోడ పైన మీలో ఎవరైనా ఆకలి ఉంటే పలానింటికి వెళ్ళండి అని మీ అడ్రస్ రాసి అక్కడ ఆ బోర్డు పైన పెట్టుందమ్మా అని చెప్తే ఆమె ఆశ్చర్యం తంది, నేను రాయించలేదు నాకు తెలియదు అంటే. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఎవరో కడుపు నిండా అన్నం తిని వెళ్ళేవాడు రాసి ఉంటాడమ్మా, అతడు రాసి ఉండకపోతే నువ్వు అన్నం పెడతావనే సంగతి నాకు తెలిసి ఉండేది కాదు. అతడు వచ్చిన వేళకి ఆమె తినటానికి అన్నం ఉంది, ఆమె పెట్టుకొని తినబోతా ఉంది, ఆ టైంలో అతను వచ్చాడు, అమ్మా అన్నం ఉంటే పెట్టండి అని అడిగితే ఆమె అన్నం పెట్టింది. సహోదరులరా, దైవికమైన ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో ఇతరులను అలాగూ ప్రేమించే అనుభవాన్ని, ఇతరులకు అన్నం పెట్టే అనుభవాన్ని స్వార్థపూరితమైన జీవితానికి మనం స్వస్థ పలికి ఇక్కడున్న చాలా సింపుల్, నువ్వేమి అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యకార్యాలు చేయాల్సిన అవసరం లేదు, చాలా సాధారణమైనవి. ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేసి ఆకలి గుంటిని ఆహారం పెట్టారు, దప్పి గుంటిని దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని నన్ను చేర్చుకుంటరి, దిగంబరినయుంటిని నాకు బట్టలు ఇచ్చితిరి. భారతదేశంలో సేవ చేయడానికి వచ్చిన ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన్ని హైడ్ అంటారు, ప్రార్థన హైడ్ అంటారు, ప్రేయింగ్ హైడ్ అంటారు ఆయన్ని. ఒకసారి ఆయనకున్న అలవాటు ఏంటంటే చాలా ఎక్కువ సమయం ప్రార్థన చేసేవాడు, పంజాబ్ వీధుల్లో ఎవరైనా తాగి పడిపోతే ఎంత దూరమైన తన ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న దుప్పటి కానీ లేకపోతే ఆ షాల్వ కానీ టవల్ ఉంటే టవల్ కానీ తీసుకుని వచ్చి ఆ వ్యక్తికి, బాగా చలి అన్నమాట, చలిలో వీధిలో పడిపోయి ఉండేవాడు, ఆ పడిపోయిన వ్యక్తికి కప్పి అతన్ని పరామర్శించి ఆదరించి వెళ్ళేవాడు. ఒకసారి తనకి అలాగూ తన దగ్గర ఉన్న దుప్పట్లు షాల్వాలు మొత్తం అన్ని అయిపోయినాయి. ఒకసారి వీధిలో ఒక వ్యక్తి పడిపోయి ఉంటే, తాగి పడిపోయి ఉంటే
తాగి పడిపోయిన వ్యక్తులకు నేను చెప్తాను, మంచి వాళ్ళకి కాదు, తాగి పడిపోయిన వ్యక్తులకి ప్రేయింగ్ హైడ్ చేసిన కార్యాన్ని చెప్తున్నా. తాగి పడిపోయిన వ్యక్తికి తనకున్న ఒకే ఒక దుప్పటి ఉంటుంది కప్పుకోవడానికి, ఇంకా తన మనసు కొట్టుకుంటా ఉంటుంది, దాన్ని తీసుకొని వచ్చి అతనికి కప్పేసి తన స్నేహితుడు ఉంటాడు పక్కనే, వెళ్ళి తన స్నేహితుడు అడుగుతాడు, సోదరుడా నాకు ఒక దుప్పటి ఇవ్వు, ఈ రాత్రి బాగా చలిగా ఉంది, కప్పుకోవడానికి ఏమి లేదంటే. అతడు అంటాడు, ఆ దుప్పట్లన్నీ ఇతరులకు ఇచ్చి నా దగ్గరకు వచ్చేవప్పుడు నేను నీకు దుప్పటి ఇవ్వనుపో, నీకు తెలిసి రావాలి అని దుప్పటి ఇవ్వకుండా పంపిస్తాడు. దుప్పటి ఇవ్వకుండా పంపిస్తే ఇంకా అతనితో ప్రభు మాట్లాడతాడు, దుప్పటి అడిగింది హైడ్ కాదు, దుప్పటి అడిగింది నేను. నువ్వెవరికి దుప్పటి ఇవ్వలేదు, నువ్వు నాకు దుప్పటి ఇవ్వలేదు, నువ్వు నాకు దుప్పటి ఇవ్వలేదు. అడిగిపోతాడు, భయపడతాడు, ప్రభుత్వంతో మాట్లాడటం మానేస్తాడు. తర్వాత వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పి, సోదరుడా నేను ఎడలో గొప్ప తప్పు చేశాను, నన్ను క్షమించని హైడ్ గారితో సమాధాన పడతాడు. సహోదరులారా, మన జీవితాల్లో ఇతరుల ఎడల జాలి ప్రేమ కలిగి ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ చెప్పిన సంగతులు, ఆరు సంగతులు ఉన్నాయి. ఈ ఆరు సంగతులు చాలా సామాన్యమైనవి, చాలా సామాన్యమైనవి. మన జీవితాల్లో ఈ అనుభవంలో మనం బ్రతికితే అద్భుతాలు చేయాల్సిన అవసరం లే. అద్భుతాలు చేసేవారిని, ఆశ్చర్యకార్యాలు చేసిన వారిని మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, గొప్ప సంతోషాన్ని కలిగించే విషయం ఏంటంటే, ప్రేమను పంచిన వారిని, ప్రేమను పంచిన వారిని, ప్రేమను పంచిన వారిని. ఇక్కడ ప్రభు అంటాడు, ప్రేమను పంచిన వారిని, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులరా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యమును స్వతంత్రించుకొనండి. దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస జీవితంలో, విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటా ఉన్నా సహోదరులరా, సంఘానికి 100 మంది వస్తారనుకోండి, 100 మంది విశ్వాసులు ఈ 6 పనుల్లో ఏదో ఒక పని, ఒక వారానికి ఒక్క పని, వారానికి ఒక పని 100 మంది చేస్తే ఎన్ని కార్యాలు అవుతాయి, 100 మంది చేస్తే ఎన్ని కార్యాలు అవుతాయి. నెక్స్ట్ వీక్ మళ్ళా అలాగే చేశాం, ఎన్ని కార్యాలు అవుతాయి. లోకం ప్రభు దగ్గరికి రాదా, మనం నిజంగా ఇలాంటి దైవికమైన ప్రేమను చూపించగలిగితే, దైవికమైన ప్రేమను చూపించగలిగితే, మనకు చేతగాని ఏంటంటే, మనము చేయలేకపోతున్నది ఏంటంటే, ప్రభు పిల్లలు అని చెప్పుకుంటా ఉన్నాం కానీ ఇలాంటి ప్రేమను చూపించలేకపోతా ఉన్నాం, ఇలాంటి ప్రేమను చూపించలేకపోతా ఉన్నాం. దేవుని పిల్లలమైన మనం ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, సోదరులరా, మనం సిలువ వేయబడిన అనుభవంలోనికి వచ్చినప్పుడు ఇలాగూ ప్రవర్తించగలం, ఇలాగూ ప్రభు కొరకు మనం జీవించే అనుభవంలోనికి రాగలం. మనకు కలిగిన వాటిని ఇతరులకు ఇచ్చే అనుభవం, ఇతరులకు ఇచ్చే అనుభవం, ఇతరులకి మనం సంపాదించిన దాంట్లో ఇతరులకి, ఇతరులను పాలిభాగస్థులుగా చేసే అనుభవాన్ని మనం కలిగి ఉంటే, నిజానికి ఒక 100 మంది విశ్వాసులు సంఘంలో ఉంటే, ఆ 100 మంది అలాంటి కార్యాలు చేయటానికి పూనుకుంటే, ఆ ఊరు మారిద్దా మారదా, ఊర్లు మారుతాయి, పట్టణాలు మారుతాయి, అన్ని మారుతాయి. అయితే మనం ఈ కార్యాల విషయంలో వెనకబడిపోయాం, ఈ కార్యాల విషయంలో వెనకబడిపోయాం. ఒకసారి మదర్ తెరిసా కలకట్టా వీధుల్లో భిక్షాటం చేస్తూ ఒక ఐశ్వర్యవంతుని దగ్గరికి వెళ్ళి, బాబు హోంలో పిల్లలు ఉన్నారు, తినడానికి ఆహారం లేదు, పిల్లలకి ఏమైనా పెట్టునైనా అని చేయి చెప్పిందట. అతడు పాన్ మసాలా నవ్వుతున్నాడు, కిళ్ళి నవ్వుతూ, ఆ పాన్ మసాలా నవ్వుతూ, క్రైస్తవులు అంటే మరి అతనికి ద్వేషమో ఏమో తెలియదు కానీ ఆమె చేతిలో పోసాడు, చేయి చాపింది, చేతిలో పోసాడు. నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే, ఆమె ఆ చెయ్యి వెనక్కి తీసుకొని రెండో చేయి చాపి ఇలా అంటది, సరేలే ఇది నాకు ఇచ్చావు, పిల్లలకేమన్నా ఇవ్వునైనా అని ఇట్లా చేయి చాపింది.
నాకు షాక్ అయిపోయిన విషయం ఏంటంటే బాధేసిన విషయం ఏంటంటే నేను అలా క్షమించగలనా నేను అలా ప్రేమించగలనా నేను అలా ప్రేమించగలనా సోదరులారా దైవికమైన ప్రేమ ప్రభు మనకి ఇచ్చాడు లేఖనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు చూడండి రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది కుమ్మరించబడింది మనం కలిగి ఉండాల్సింది ఏంటి దైవికమైన ప్రేమ ప్రేమ చేత మన అంతరంగాలు నింపబడాలి సహోదరులారా ప్రేమ చేత మన అంతరంగాలు నింపబడాలి ప్రేమ చేత మనం నింపబడిన అనుభవంలోకి వస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రభు కనికరిస్తాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూస్తారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక ప్రభు వచ్చునాడు ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడునుగాక ప్రభు వచ్చునాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక క్రీస్తు యేసు నందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక అంటాడు ఆఖరికి చెప్పిన మాట ఏంటి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక సహోదరులారా మనం వెళ్ళిపోతాం మనం దాటిపోతాం కానీ ఇతరుల ఎల్ల మనం చూపిన ప్రేమ నిలిచి ఉంటుంది భూమి మీద ఫలాని సహోదరుడు చాలా ప్రేమ గలవాడండి ఫలాని సహోదరి చాలా ప్రేమ కలిగింది స్వార్థపూరితమైన జీవితాన్ని మనం కలిగి జీవించటం చాలా దారుణమైన విషయం సహోదరులారా మన జీవితాల్లో స్వార్థానికి సిలువ వేయబడిన అనుభవంలోనికి వద్దాం ప్రభుని ఘనంగా ప్రేమించే అనుభవంలోనికి వద్దాం ఈ లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక మనం చదువుకుందాం 5వ అధ్యాయం 5వ వచనంలో మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది ఎప్పుడు కుమ్మరిస్తాడు నేను ఈ మాట కొంచెం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఎప్పుడు కుమ్మరిస్తాడు హృదయాలు ఎప్పుడు కుమ్మరిస్తాడు సహోదరులారా జాగ్రత్తగా వినండి ఒకవేళ ప్రసంగం అంతా వినకపోయినా ఈ మాట వినండి ఎప్పుడు కుమ్మరిస్తాడు అంటే నేను అనే అహం సిలువ వేయబడినప్పుడు శరీరాన్ని సిలువ వేసినప్పుడు లోకాన్ని సిలువ వేసిన అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు ఆత్మ ఫలములు ఫలించే అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు అప్పుడు ప్రభు తన ప్రేమ చేత మనల్ని నింపి తన మహిమ కొరకు వాడుకుంటాడు చాలా సార్లు మనలో ఉన్న ఆత్మ సంబంధమైన జీవితానికి ఆత్మీయమైన జీవితానికి దేవుని కార్యాలు జరగకపోవడానికి కారణం ఏమంటే ఈ మూడే ఒకటి మనలో ఉన్న అహం రెండు మనలో ఉన్న శరీర సంబంధమైన జీవితం మూడు లోకానుసారమైన జీవితం ఈ మూడింటికి సిలువ వేయబడిన అనుభవంలోనికి వచ్చినప్పుడు అప్పుడు మనం అద్భుతమైన ఫలాలు ఫలిస్తాం ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తాం ప్రభు పిల్లలమైన మనం మనందరికీ ఒక ఉబలాటం ఉంటుంది అద్భుతాలు చేయాలి ఆశ్చర్యకార్యాలు చేయాలి లోకం ఉన్న పాటను మారిపోవాలని నిజమే కానీ దేవుని వాక్యంలో చాలా సాధారణంగా చెప్పబడిన సంగతులు లోకాన్ని మార్చడానికి మనకు కలిగింది మనం ఇతరులకు ఇచ్చి ప్రభు ప్రేమను చూపించగలిగి ప్రభు పాదాల దగ్గరికి వారిని నడిపించగలిగితే ఇంకా ఇంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు
సహోదరులారా, మన జీవితాల్లో ప్రభు ప్రేమను కలిగి ఉండే దగ్గర, ప్రభు ప్రేమను చూపించే దగ్గర మనము లోటు కలిగి ఉన్నాం అనిపిస్తా ఉంది. మనం లోటు కలిగి ఉన్నాం అనిపిస్తా ఉంది. చాలా దినాల క్రితం దయజలు జీ రాజారావు గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ గ్రామంలో మీటింగ్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం. అక్కడికి పక్కనే రావూరు సంతరావూరు గ్రామానికి చెందిన ఒక సేవకులు వచ్చారు. వాక్యం, అద్భుతమైన వాక్యం అందించాడు దైవజనులు. ఆ నిజంగా ఇలాంటి జీవితాలు మనం జీవించట్లేదు కదా అన్న అంటే, అప్పుడు ఆయన అన్నాడు, తమ్ముడు మనం వాక్య సత్యంలో క్రమంలో అన్నిట్లో బాగానే ఉన్నాం కానీ ప్రేమించే దగ్గర ఫెయిల్ అయిపోయాం తమ్ముడు అన్నాడు. ప్రేమించే దగ్గర ఫెయిల్ అయిపోయాం, ప్రేమ విషయంలో మనం విఫలమయ్యామన్నాడు. నాకు చాలా, నేను చాలా చిన్నవాడిని అప్పుడు, చాలా చిన్నవాడిని. ఇంచుమించుగా ఈ సంఘటన జరిగి ఎంతకాలం అవుతుందంటే ఒక 25 సంవత్సరాలు అవుతుందేమో, 25 సంవత్సరాలు కావచ్చు ఇంచుమించుగా. హృదయాన్ని చాలా మెలిపెట్టేసింది అప్పుడు. మనం ప్రేమ విషయంలో తక్కువ పడ్డాం సహోదరులరా. మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో ఆత్మీయంగా మనం ఫలించాలి అంటే మూడంతల సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. అప్పుడు సిలువ వేయబడిన అనుభవంలోనికి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఫలించడానికి దేవుడు తన మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు. సహోదరులరా వినండి ఒక మాట, మూడంతల సిలువ వేయబడిన అనుభవంలోనికి రాకుండా మనం ఫలించటం అనేది, ఆత్మ ఫలాలు ఫలించటం అనేది అసంభవం. అసంభవం, 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 సాధ్యం కానే కాదు. మనం ఆత్మీయంగా ఫలించాలి అంటే ఈ మూడు విషయాల్లో సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ మంది దైవ సేవకులు ఇలా అంటారు, మిలియన్ ఇన్ వన్, 10 లక్షలకు ఒక్కడు మాత్రమే నిత్యత్వానికి వెళ్ళగలిగాడు అంటారు. అంటే 20 లక్షల మంది ప్రయాణం చేస్తే కాలి బేహోషవాలు తప్ప ఎవరు వెళ్ళలేదు, వారు విశ్వాసంతో నింపబడిన వారు, ప్రభుని హత్తుకుని ప్రేమించి జీవించిన వారు. మన జీవితాల్లో కూడా అట్టి విశ్వాస జీవితాన్ని మనం కలిగి సిలువ వేయబడిన అనుభవంలోనికి మనం వచ్చి శరీరాన్ని, మనలో ఉన్న అహాన్ని, లోకాన్ని సిలువ వేసి ప్రభు కొరకు ఆత్మానుసారంగా జీవించే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభు సంతోషిస్తాడు. అప్పుడు మనం ఈ 9 ఫలాలు ఫలిస్తాం. చాలా సులువు, చాలా తేలిక, చాలా సులువుగా మనం ఫలించగలం. అతి కృపా మహిమ గల దేవుడు మనకు దయచేయును గాక. సోదరులు ప్రార్థన చేస్తారు. సహోదరులరా ముగించాను, ప్రార్థన చేయండి. వాక్యం అందించిన దేవుని సేవకులు సమ్మేళన గారికి వందనాలు. అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. అడిగిన అన్న అంగీకరించి చక్కటి సత్యాన్ని మనకు, వాక్య సత్యాలు నేర్పించారు. ఈ వర్తమానం, మన వర్తమాన భక్తి జీవితానికి చాలా అవసరం. చాలా అన్న మన మధ్యలో రావడం మనకు ఎంతో సంతోషం. నెల తిరగకుండానే మళ్ళీ మన మధ్య కూర్చి వాక్యం అందిస్తారు. అలాగే మనం ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు 8 గంటల నుంచి 9 గంటల దాకా మనకి కార్యక్రమం ఉంటుంది. అన్న మనకి ఇప్పుడు అందుబాటులో ఉంటారు. అన్న చాలా వందనాలు. ప్రార్థన చేస్తున్నాము. బెంగళూరు నీలసుందర సంఘ పెద్దలు జయ భాస్కర్ అన్న గారు లైన్లో ఉన్నారు. అన్న ముగ్గురు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత ప్రకటనలు చేసుకుని ముగించుకుందాం. అన్న అన్మ్యూట్ కాండి భాస్కర్ అన్న గారు. బెంగళూరు నుండి నీలసుందర సంఘ పెద్దలు జే భాస్కర్ అన్న గారు ఉన్నారు, లైన్ లో ఉన్నారు. అన్న ప్రార్థన చేస్తారు, ముగింపు ప్రార్థన.
శ్రీకాంత్ అన్న జయ భాస్కర్ అన్న గారిని అన్మ్యూట్ చేయండి. అన్నీ చేసుకోవాలి. అచ్చా అదే అయిపోయింది అన్నది అన్మ్యూట్ అవ్వట్లేదు. కోటి స్తోత్రాలు ఈ సమయంలో దేవా ఈ పాటల ద్వారా వాక్యం ద్వారా మాకు పలకరించిన దానికి వందనాలు స్తోత్రాలు చెల్లించినాం. మీ వాక్యం ద్వారా మీ దాసుడు మాతో మాట్లాడిన దానికి వందనాలు. ప్రేమ గురించి మాట్లాడే ప్రేమ అన్ని వదిలిపోతాను, ప్రేమ ఎప్పుడు వదిలిపోదు, ప్రేమ మాత్రం నిలిచుంటున్నది. ఆ ప్రేమకి ఎడలుపు ఆలము లేకుండా ఒక ప్రేమను ఆ సిలువలో మా కోసం మాకు దేవ చూపించడానికి స్తోత్రాలు. ఆ ప్రేమను పొందిన వారు మనము కూడా అనేక ప్రేమ వలన మీ సిలువను మనము సిలువలో మనము దాసపడి యేసుక్రీస్తును చూపించేట్లుగా మీ దయచుమించమని ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి. మీ దాసుడు వాక్యం మాట్లాడిన వాక్యం ఒక్కొక్కటిను ఇన్ని వారికి ఈ రాత్రిలో మంచి హృదయమును దయచేయండి. ఇన్న మనసు వాళ్ళ హృదయాల క్రియలు చేసేట్లుగా దయచుమించమని కూడా మనం చేస్తున్నాం. సాయం చేయండి. ఇంతవరకు మీరు చేసిన మేలు ఉపకారానికి కోటి కోటి స్తోత్రాలు చెల్లించి తుకారాయణ యేసుకృష్ణ నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. 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 ప్రార్థించిన పెద్దలు భాస్కర్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు. వందనాలు. హైదరాబాద్ నుంచి సమీర్ జాన్ అన్న గారు ప్రకటన చేస్తారు. అవి తెర వెనుక సిద్ధం శ్రీకాంత్ అన్న గారు, సమీర్ జనన్న గారు ఎంతో ప్రయాసపడి కార్యక్రమం నడిపిస్తున్నారు. నేను తెర మీద మాత్రం ఉన్నా ప్రయాసం. ఈ జూమ్ మీటింగ్ కి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రేమ వందనాలు చెప్తున్నాను. ఈ రోజు ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు సెల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవజనం ద్వారా వాక్య సందేశము అందించబడుతుంటుంది. ఈ పరిచర్యలో కూడా చాలా మంది పాలిభాగస్థులై రోజు దైవజనులు చెప్తున్నటువంటి మాటలు వింటున్నారు. ఇంకా ఆసక్తి కలిగిన వారు ఇంకా మీరు ఎవరైనా ఒకవేళ ఈ సెల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో కలిసి దేవుని మాటలు వినాలి అనుకుంటే మీరు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే ఆ పరిచర్యలకు కూడా పాలి భాగస్థులు కావచ్చు. అంత మాత్రమే కాదు, ఈ జూమ్ పరిచర్య ప్రతి రోజు కూడా జరుగుతుంది. 8 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ఈ పరిచర్య కోసం కూడా అందరూ ప్రార్థన చేయండి. మరియు మీకు తెలిసిన వారికి కూడా ఈ జూమ్ యొక్క పరిచర్య విషయము అందరికీ చెప్పండి, తెలియపరచండి. మీ వంతు భాగము మీరు కూడా మీ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఈ జూమ్ మీటింగ్కి పరిచయం చేసి తీసుకుని రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ రేపటి పరిచర్య కూడా ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరి నుండి, అదే రాజమండ్రి నుండి బ్రదర్ జాన్లీ గారు రేపు మనకు వాక్య సందేశం అందిస్తున్నారు. అందరూ కూడా ఇవాళ వచ్చిన వారందరికీ కూడా మరొకసారి ప్రేమతో వందనాలు చెప్తుంటున్నాను. రేపు కూడా ఇలాగే 8 గంటల నుంచి 9 గంటల వరకు ఇలాగో జూమ్ మీటింగ్లో కూడిక జరుగుతుంది, వాక్య సందేశం జరుగుతుంది. కాబట్టి అనేక మందిని మీరు కూడా మీ వంతు, అంటే మీ పక్క వారికి, మీ తెలిసిన వారికి అందరికీ పరిచయం చేయండి. ఎందుకంటే దైవజనులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవజనులు వచ్చి ఆత్మీయమైనటువంటి వాక్యమును మనకు వినిపిస్తుంటుండగా విని మనము మేలు పొంది
మనం మేలు పొందిందే కాదు, ఇప్పుడు అన్న చెప్పినట్లుగా ప్రేమ కలిగిన వారముగా అందరము మనం ప్రేమ కలిగిన వారముగా ఉండి అందరికి ప్రేమ పంచవలసిన వారముగా ఉంటున్నాం. ఇంతటితో ఈ యొక్క కూడిక ముగించబడింది. అలా శ్రీకాంత్ అన్న చెప్పండి. అన్న చెప్పండి. మీరు అందరికి వందనాలండి. తిరిగి మళ్ళీ రేపు ఉదయకాలం మందు కలుసుకునే వాళ్ళు ఉదయకాలము, రాత్రికాలం మందు కలుసుకునే వాళ్ళు రాత్రికాలం కలుసుకుందాం. పరిచయం కోసం ప్రార్థన చేయండి. అందరికి మరొకసారి వందనాలు. అందరికి వందనాలు.